రిచ్ అవ్వడానికి రిచ్ గా కనపడడానికి చాలా తేడా ఉంది. మీరు రిచ్ గా అవ్వాలనుకుంటున్నారా లేదా రిచ్ గా కనపడాలనుకుంటున్నారా? హలో అండి, నా పేరు వేరు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మనీ వరల్డ్. ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కో దాని మీద పిచ్చి. ఆడికి వైసా దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించగలుగుతారు, డబ్బే డబ్బును సంపాదిస్తుంది. మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. ఎలా ఉన్నారు? కరోనా కాలం కాస్త ఓపిక పట్టండి, అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇంకా కంటెంట్లోకి వస్తే, మన మనీ సిరీస్ వీడియోస్లో మనీ గురించి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు, చూడలేకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. కానీ ఆ వీడియోస్లో అన్నిట్లోనూ మనీ ఎలా సంపాదించాలో చెప్పాను. అయితే ఈ టాపిక్ మనీ ఎలా సంపాదించాలో అనే విషయం గురించి కాదు, మీరు కష్టపడి సంపాదించిన మనీని ఎలా కంట్రోల్డ్గా వాడుకోవాలో అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అందుకే మీకు ఇంకా స్మార్ట్ ఐడియాస్ ఇవ్వడానికి రిచ్ కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. రిచ్ గా కనిపించడం, రిచ్ అవ్వడం అనేవి ఒకేలాగా అనిపించి మనం చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆ కన్ఫ్యూజన్లో చాలా మంది రిచ్ అవ్వకుండానే మిగిలిపోతుంటారు. దానికి రీజన్స్ ఏంటంటే, రిచ్ గా కనపడమే రిచ్ గా అవ్వడమే అనుకొని మనలో చాలా మంది చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం. కానీ మనం అలాంటి వేస్ట్ ఖర్చులు తగ్గిస్తే మనకు తెలియకుండానే చాలా అమౌంట్ని మనం సేవ్ చేయవచ్చు. అలా కొన్ని మనీ సేవింగ్ టిప్స్ను ఈరోజు మీకోసమే తీసుకొని వచ్చాను. సో ఊరించే టాపిక్ ఉన్నప్పుడు లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం ఒక మిత్ని బాగా బిలీవ్ చేస్తాం, అదేంటంటే రిచ్ అవ్వడానికి మన శాలరీ డిజిట్స్కి సంబంధం ఉంటుందని. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. జాబ్ చేసి ఎవ్రీ మంత్ శాలరీని మన బ్యాంక్లో వేసుకోవడంతో రిచ్ అవ్వం, మై డియర్ ఫ్రెండ్స్. మీరు రిచ్ పీపుల్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేస్తే మీరు కొన్ని విషయాలు నోటీస్ చేయవచ్చు. వాళ్ళు పూర్ స్టేజ్ నుంచి రిచ్గా అవుతున్న జర్నీలో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతారు, అది వాళ్ళ రిచ్ అయ్యాక కూడా ఆ స్ట్రాటజీస్ కంటిన్యూ చేస్తారు. ఆ స్ట్రాటజీస్ అన్ని మనీ సేవింగ్తో ముడిపడే ఉంటాయి. అయితే అలాంటి కొన్ని మనీ సేవింగ్ టిప్స్ ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. మీకు ఆ టిప్స్ కావాలనుకుంటే కంటి మీద రెప్ప వేయకుండా చూడండి, మై డియర్ ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్. డూ యూ నో వన్ థింగ్, ఒక హై క్లాస్ పర్సన్ కంటే మిడిల్ క్లాస్ పర్సనే పరువు కోసం రిచ్ లుక్ని మెయింటైన్ చేస్తుంటాడు. మనం రిచ్ లుక్ కోసం చాలా డబ్బును క్లోత్స్, యాక్సెసరీస్ కోసం ఖర్చు పెడుతుంటాం. పార్టీకి వెళ్తే ఒక కొత్త డ్రెస్, పక్కింటి ఆంటీ శారీ కొంటే మనం కూడా ఒక శారీ కొంటాం, ఎవరో ఫంక్షన్కి పిలిస్తే మనం కూడా షాపింగ్ వెళ్తాం. ఇలా చాలా సిల్లీగా మన పర్స్ని ఖాళీ చేసుకుంటూ వస్తుంటాం. ఇక యూత్ అయితే చెప్పక్కర్లేదు, బ్రాండెడ్ క్లోత్స్ కోసం మాల్స్కి వెళ్తారు. అక్కడ ప్రైస్ ట్యాగ్ థౌజండ్స్లో ఉంటుంది, కొంచెం కూడా ఆలోచించకుండా షాపింగ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మీరు ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒక వన్ ఇయర్ పాటు మీకు బట్టలు కొనాలని అనిపించినప్పుడల్లా డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి, ప్రైస్ చూడండి, ఇంటికి వచ్చి ఆ ప్రైస్ అమౌంట్ ఒక చోట దాచండి. ఇలా ఒక 6 మంత్స్ చేయండి. మీకు షాపింగ్కి వెళ్ళాలి అనిపించినప్పుడల్లా ప్రతిసారి ఒక రైడ్కి వెళ్ళండి, ఒక హాఫ్ అన్ అవర్ సాక్స్ వినండి, లేదంటే మీ ఇష్టమైన స్పోర్ట్స్ ఆడండి. మొత్తానికి డ్రెస్ కొనాలన్న ఆలోచన నుంచి మాత్రం డైవర్ట్ అవ్వండి. 6 మంత్స్ అయ్యాక అమౌంట్ లెక్క పెట్టండి, ఖచ్చితంగా 10,000 దాటే ఉంటాయి, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆ సేవ్ అయిన అమౌంట్ చూసి మీరు ఏవైతే కొనాలనుకున్నారో ఆ డ్రెస్సెస్ పై మీకు ఇంట్రెస్ట్ కూడా పోయి, అమ్మయ్యా పోతే పోయినాయి, ఎదవా బట్టలు, నాకైతే 10,000 రూపాయలు మిగిలాయి అని అనుకుంటారు, మై డియర్ ఫ్రెండ్స్. ఇలా సేవ్ అయిన అమౌంట్ మీకు 8 మంత్స్ బైక్ ఫ్యూయల్ ఛార్జెస్గా పనికొస్తాయి. ఏవైతే మీ బట్టలు కొనలేకుండా ఉన్నారు కదా, ఆ డబ్బులు షేర్ మార్కెట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ సైట్స్లో రొటేట్ కూడా చేయవచ్చు, ఇంకా చాలా రకాలుగా ఆ అమౌంట్ని మల్టిప్లై చేయవచ్చు. సో ఈసారి ఈ 6 మంత్స్ టెస్ట్ని ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే రిజల్ట్ వస్తుంది. ఇంకా రెండోది, థింక్ వన్స్. డిజిటల్ అసెట్స్ని కొనేటప్పుడు కంట్రోల్గా ఉండండి కొంచెం, దయచేసి. దానికి నేను చూసిన ఒక ఎగ్జాంపుల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన పర్సన్ ఒక టూర్కి వెళ్తున్నారు, ఆ లొకేషన్లో ఫొటోస్ బాగుంటుందని కెమెరా కూడా కొన్నాడనమాట. ఆ కెమెరా కాస్ట్ ఆల్మోస్ట్ 50,000. ఇప్పుడు ఆ కెమెరాని కొని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది, కానీ వాడింది మాత్రం 3 టైమ్సే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 50,000 పెట్టి కొన్న కెమెరాని మొత్తం మీద 3 టైమ్స్ యూజ్ చేశాడు, మై డియర్ ఫ్రెండ్స్. అదేదో ఆ 3 టైమ్స్ రెంట్ కెమెరా తీసుకుంటే 3,000లో అయిపోతుండే పని. సో మీరు కూడా ఇలా కాస్ట్లీ డిజిటల్ ప్రోడక్ట్స్ కొనే ముందు బాగా ఆలోచించండి. ఒకసారి డిజిటల్ ప్రోడక్ట్స్ కొనే ముందు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఆ ప్రోడక్ట్ వల్ల నాకు ఎన్ని ఇయర్స్ యూజ్ ఉంటుంది? మీరున్న ఎమర్జెన్సీలో అసలు నిజంగానే ఆ ప్రోడక్ట్తో అవసరం ఉందా? ఆ ప్రోడక్ట్ను నేను
ఎన్నిసార్లు వాడతానో ఆ వాడిన యూసేజ్ కి నేను పెట్టిన అమౌంట్ కి వర్తేనా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినప్పుడు ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ కొనండి. థర్డ్ టిప్, ఫ్రెండ్షిప్. ఈ విషయంలో కూడా అతిగా ఖర్చు పెడతాం, అర్థం కాలేదా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, మీ ఫ్రెండ్స్ గోవా ట్రిప్ కి ప్లాన్ చేశారు, కానీ మీకు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి అమౌంట్ సేవ్ చేయాలనుంది. అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కి నో చెప్పాలి, కానీ చెప్పలేరు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా వెళ్తాను అనుకుంటున్నారు, కానీ వెళ్ళినా హ్యాపీగా ఉండలేరు. ఉన్న హ్యాపీనెస్ కాసేపటి వరకే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మీరు మీ బిజినెస్ డ్రీమ్ ని పక్కన పెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మనకు ఒక రీజన్ ఉంటుంది, అదేంటంటే మీ ఫ్రెండ్స్ కి మీరు నో చెప్పలేకపోవడం. నిజం, మీరు మీ ఫ్రెండ్స్ కి మీ సిచ్యువేషన్ చెప్పలేకపోతున్నారు, ఐ కాంట్ అఫోర్డ్ అని చెప్పలేకపోతున్నారు. ఆ ట్రిప్ నా ఫైనాన్షియల్ స్టేటస్ కి చాలా ఎక్కువగా ఉంది, నేను రాలేను అని చెప్పడానికి మీరు డౌన్ ఫీల్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ ముందు చీప్ అవ్వద్దు అని మీ డ్రీమ్ కోసం సేవ్ చేయాల్సిన అమౌంట్ ను అలా వేస్ట్ గా స్పెండ్ చేస్తున్నారు. సో ఈసారి మీ టైట్ అండ్ క్రిటికల్ టైమ్స్ లో ఇలాంటి టూర్స్ వస్తే నో చెప్పండి ప్లీజ్. దయచేసి ఇబ్బంది పడుతూ వెళ్ళి మీరు ఆనందంగా ఎలాగో ఉండలేరు కాబట్టి. ఇంకా ఫోర్త్ టిప్ చాలా సింపుల్ గా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది ఫాలో అయ్యాక మీకే షాకింగ్ రిజల్ట్స్ వస్తాయి. అదేంటంటే మీరు మంత్లీ గ్రాసరీస్ కొనడానికి వెళ్తున్నప్పుడు లిస్ట్ రాసుకొని వెళ్ళండి. ఆ లిస్ట్ లో లేని థింగ్స్ ఏమైనా కొనాలని అనిపిస్తే వాటిని కొనకుండా ఫస్ట్ టిప్ లో నేను చెప్పినట్టుగా ఆ మనీని ఒక బాక్స్ లో దాచండి. ఇలా ఎవ్రీ మంత్ చేయండి, 1 ఇయర్ తర్వాత ఆ మనీ చూడండి, మీకే మ్యాజికల్ గా అనిపించే అమౌంట్ అందులో ఉంటాయి. ఎందుకంటే మాల్స్ లో స్పెషల్ గా 1+1 ఆఫర్ అని 50% అనే ఉండే బోర్డ్స్ మిమ్మల్ని చాలా టెంప్ట్ చేస్తాయి. షాంపూ బాటిల్స్ కొనాల్సిన మీతో అవసరం లేని హెయిర్ కండిషనర్ కొనాలా చేస్తుంది. పిండి, పప్పు, ఉప్పు కోసం వెళ్తే ఆఫర్ కి టెంప్ట్ అయ్యి కుక్కర్ కూడా కొనే లేడీస్ కూడా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా నేను చెప్పిన 4 ప్లేసెస్ లో టిప్స్ అప్లై చేస్తూ ఫాలో అవుతూ రిజల్ట్స్ ఎలా వచ్చాయని కామెంట్ బాక్స్లో నాకు తెలియడం మాత్రం మర్చిపోకండి. ఇంతసేపు మనం మనీ ఎక్కడెక్కడ సేవ్ చేయాలో చూసాం కదా, వాటి వల్ల మనకి అప్రిసియేషన్ కానీ ఇంత సేవ్ చేసినందుకు రివార్డ్స్ కానీ రావు. కానీ మనం ఇవన్నీ చేస్తున్నందుకు ఒకరు మనకు అప్రిషియేట్ చేస్తూ మన సేవింగ్కి ఎక్స్ట్రా రివార్డ్ యాడ్ చేస్తూ ఉంటే మనకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు మనీ సేవింగ్ బోనస్ టిప్గా ఒక మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ను మీతో ఫాలో చేయించడానికి వైజ్లీ యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇందులో మీ బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసి మీరు మీ మంత్లీ శాలరీని సేవ్ చేయాలి. మీ అలవాట్లు అవసరాలకు తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ ప్లాన్ను ఇక్కడ సెట్ చేశారంటే టైంకు మీకు ఫైనాన్షియల్ అసిస్టెంట్గా అలర్ట్స్ ఇస్తుంది. మీరు అనుకున్న దానికంటేనే కొంచెం ఎక్కువ సేవ్ చేసినా, ఆల్రెడీ ఫిక్స్ చేసిన అమౌంట్కి కొంచెం తక్కువ స్పెండ్ చేసినా ఈ యాప్ మీకు రివార్డ్స్ ఇస్తుంది. ఎమర్జెన్సీలో కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇవ్వడానికి మీ చేత ఎమర్జెన్సీ సేవింగ్ కూడా చేయిస్తుంది యాప్. మీ ప్రతి సేవింగ్కి తక్కువ స్పెండ్ చేస్తున్నప్పుడు ఇలా మీకు రివార్డ్స్ ఇస్తుంది, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు మెల్లగా తెలుసుకుంటారు వేస్ట్గా ఖర్చు పెట్టడం తగ్గిందని. మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఇది కనిపెడుతూ మంచి సేవింగ్కి మిమ్మల్ని అలవాటు చేస్తుంది. సో మీ సేవింగ్స్ అన్ని యాక్టివ్ సేవింగ్స్గా అవుతాయి అండ్ మీరు ఫైనాన్షియల్గా హెల్దీ అవ్వడానికి ఈ యాప్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. 8 లాక్స్ ఇండియన్స్ ఈ యాప్ని ట్రస్ట్ చేస్తున్నారంటే నమ్మండి, ఎంత వర్తి యాపో ఇది. చాలా ఫ్లెక్సిబుల్గా మీ చేత సేవింగ్స్ చేస్తూ ఉంటుంది, ఇది మీ మాట వింటుంది, మీరు దాన్ని ఫాలో అవుతున్నందుకు మీకు వాల్యూ కూడా యాడ్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కదా, నేను చెప్పిన టిప్స్ అన్నీ వెంటనే యాక్షన్లోకి మార్చండి. రిచ్ లుక్స్ కోసం కాకుండా రిచ్ అవ్వడం కోసం సేవ్ చేయండి మనీని. నేను చెప్పిన వైజ్లీ యాప్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ముందుకు సాగండి. కింద ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. ఇందులో మీరు ఏ టిప్ని ఫాలో అవుతారో కామెంట్ బాక్స్లో నాకు తెలియండి. ఇంకా చాలా మనీ మేనేజ్మెంట్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం. సిల్ దెన్ టేక్ కేర్. నేను మీ వెనుకలని సైనింగ్ ఆఫ్. జై హింద్.